అడ్డవారిలో 220 MUల వాడకం, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 220 నుండి 225 మిలియన్ యూనిట్ల మధ్య ఉంటుంది. గత ఏడాది ఇదే సమయంలో రాష్ట్రంలో డిమాండ్ 125 మిలియన్ యూనిట్లుగా ఉంది. జూన్ 2వ వారం నడుస్తున్న వినియోగం తగ్గకపోవడంతో బహిరంగ మార్కెట్ నుంచి రోజుకు సుమారు 34 మిలియన్ యూనిట్లు డిస్కౌంట్లుగా ఉంటున్నాయి. ఆదివారం 219.84 MUల డిమాండ్ సర్దుబాటు, ధర్మల్ నుంచి 81.53 MUల, పవన విద్యుత్ 31.52, సౌర విద్యుత్ 15.29, ఇతర వనరుల నుంచి 8.17 MUల గ్రిడ్ అందిందన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే అసలు అంశమల్లా అందులో కీలకమైనటువంటిదల్లా పబ్లిక్ పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కొనడంతో వచ్చినటువంటి అంశం ఇది. ఇకపోతే ఆంధ్రజ్యోతి 10 గంటల విచారణ అన్నటువంటి దాన్ని ప్రధానంగా వెళ్ళింది. నేషనల్ ఎరాల్ కేసులో రాహుల్పై ఈడీ ప్రశ్న వేషం, ఉదయం 11:10 నుంచి రాత్రి 11:10 వరకు 2 దఫాలుగా ఇంటరాగేషన్, మధ్యలో భోజనానికి కూడా పంపించారు. మామూలుగా అయితే కనుక ఈడీ విచారణలో బయటకు ఎవరిని పంపించరు, కానీ ఇక్కడ 1 గంటన్నర పాటు భోజనానికి వెళ్ళి వచ్చారు. ఆ విధమైనటువంటి వెసులుబాటు ఇచ్చారన్నటువంటి వార్తను ఇది పక్కన పెట్టేశారు. ఇకపోతే కయ్యానికి కాలు దువ్వినా వెనుకడుగు వేయలేదు, ప్రభుత్వ నిర్ణయాలతో కొత్త విషయాలు నేర్చుకున్నాను, ఏజీ వాదనలతో ఎన్నెన్నో మలుపులు తేల్చాయి, ఘర్షణతో నా కుటుంబ సభ్యులు బాధపడ్డారు, జస్టిస్ సత్యనారాయణమూర్తి వీడ్కోలు వ్యాఖ్యలు, ఆల్రౌండర్ గా అభివర్ణించిన చీఫ్ జస్టిస్ అంటూ హైకోర్టు న్యాయమూర్తిగా అనేక కీలక తీర్పులు ఇచ్చిన జస్టిస్ సత్యనారాయణమూర్తి పదవి విరమణ చేశారు. సోమవారం హైకోర్టులో జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలో మొదటి కోర్టు పొహాల్లో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైకోర్టు అమరావతికి తరలి వచ్చిన తర్వాత 16 నెలల పాటు సంతోషంగా నా విధి నిర్వహించాను, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, అడ్వకేట్ జనరల్ సమర్థ వాదనలు, నేను న్యాయ వ్యవహారాల్లోని అనేక కోణాలు నేర్చుకునేలా చేశాను జస్టిస్ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఒక న్యాయమూర్తిగా న్యాయం చేయడం నా బాధ్యత అయితే ఈ క్రమంలో పౌరుల హక్కులకు రక్షకులుగా ఉన్న వారి యుద్ధానికి సిద్ధమంటూ కయ్యానికి కాలు దిగిన వాతావరణాన్ని ఎదుర్కొన్నాను. ఈ పరిణామాలను ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు, సరికదా, రెట్టింపు చేశారు, వీటికి నేను బాధపడలేదు, కానీ నా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మాత్రం ఎంతో బాధపడ్డారు, కోర్టులో కయ్యానికి కాలు దూతున్నప్పటికీ నేను మాత్రం వెనుకంజి వేయకుండా నా విధులు నిర్వహించానంటూ జస్టిస్ సత్యనారాయణ తెలిపారు. అంతేకాదు రాజ్యాంగం న్యాయశాస్త్రంలో అనేక మలుపులు నేర్చుకునే గొప్ప అవకాశం ఇచ్చిన అడ్వకేట్ జనరల్కు ధన్యవాదాలు చెప్తున్నానన్నారు. న్యాయమూర్తిగా తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు, తనకు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఆయన లెజెండరీ అంటూ చీఫ్ జస్టిస్ మాటలో సత్యనారాయణ మూర్తి గారి గురించి పొగడతారు. అట్లాగే అమరావతి రైతులు ఘన వీడ్కోలు అంటూ వాళ్ళందరూ పువ్వులు చల్లి వీడ్కోలు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ మొదటి 16 నెలలు అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన సంతోషంగా ఉన్నారన్నటువంటి, ఆ తర్వాత జగన్ సర్కార్ వచ్చిన తర్వాత అడ్వకేట్ జనరల్ అడ్డకోలుగా వ్యవహరించారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక న్యాయమూర్తి వీడ్కోలుకి ఈ తరహా జరగడం, అక్కడ ఈ 3 రాజధానులు లాంటి అంశాలు ప్లస్ అక్కడ ఈ విధమైనటువంటి వీడ్కోలు అన్నటువంటిదే ఇక్కడ భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి, ఒక అమరావతిలో మాత్రమే జరుగుతున్నటువంటి అది అద్భుతం అనాలా లేదా మరి ఏదనాలన్నటువంటిది కాలం నిర్ణయించుతుంది, చూడాల్సింది. ఇకపోతే ఎప్పుడు ఇచ్చారు.